ఆత్మీయ సోమరితనము అనేది మనకి ఉండకూడదు. సామెతలు 24 సోమరివాణి చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు వల్సి ఉండెను దోలగొండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాని చూచి యోచన చేసుకుంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని. చాలను ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్న మాట అన్నమాట. మరి సోమరివాణి చేను తెలివిలేని వాని ద్రాక్ష తోట అంటే ఏంటండి? ఇది మన హృదయానికి సూచనగా ఉంది. మన చేను అందుకనే యిర్మీయా గ్రంథంలో ఏముంది, దున్నని మీ వీడు భూములను దున్నుడి అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే మన హృదయాన్ని మనం దున్నుకోకపోతే, మన హృదయంలో ఉన్న చెడుగు తీసుకోకుండా మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందట? సోమరివాణి చేను తెలివిలేని వాణి ద్రాక్ష తోట ఎలా ఉందటండి? దాని అందంతటా ముండ్ల తుప్పలు. ఏమున్నాయండి? ముండ్ల తుప్పలు. సో ముండ్ల తుప్పలు దేనికి గుర్తండి? ఐహిక విచారములు, మరి ధనమోసము, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? వాక్యాన్ని అణిచివేస్తూ ఉంటాయి, మన తలాంతును అణిచివేస్తూ ఉంటాయి. ఇంకేం చేస్తాయట? దోలగుండ్లు దాని కప్పి ఉండెను. సో స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట దాని యొక్క ముళ్ళు. ఏం చేస్తూ ఉంటాయి? దాన్ని కప్పేస్తూ ఉంటాయి. అంటే మనం ఆలస్యం చేసే కొలది, మన హృదయాన్ని క్లీన్ చేసుకోవడం ఆలస్యం చేసే కొలది ఏమవుతుందండి? కష్టమైపోతుంది అన్నమాట. దోలగుండ్లు, ఇంకేమొచ్చేస్తాయండి? ముండ్ల తుప్పలు. ఇంకేం జరిగింది? ఫైనల్గా దాన్ని రాతి కూడా పడి ఉండెను. అంటే దానికి ఏముంటుందండి? చేనికి ఏముంటుంది? ప్రాకారం ఉంటుంది కదా. కాంపౌండ్ వాల్ పడిపోయింది అనుకోండి, ఏమొచ్చేస్తాయి? ఇంట్లోకి గేదెలు వచ్చేస్తాయి, ఆవులు వచ్చేస్తాయి, పాములు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అంటే సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఎప్పుడు? కాంపౌండ్ వాల్ లేనప్పుడు, ప్రాకారము లేనప్పుడు. సో సోమరివాణి చేను ఆత్మీయంగా మనం ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, స్తుతి చేయకుండా, దేవుని యొక్క మందిరమునకు రాకుండా మనము అలక్ష్యము చేస్తూ ఉన్నట్లయితే, మన చేనును నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి? దోలగొండలు వచ్చేస్తాయి, ముండ్ల తుప్పలు వచ్చేస్తాయి, పెరుగుతూ పెరుగుతూ చివరికి ఏం జరుగుతుంది? ప్రాకారమే పడిపోయింది, రాతి గోడే పడిపోయిందట. సో ఈ సొలొమోను గారు ఏం చేశారటండి? నేను దాన్ని చూచి యోచన చేసుకుంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని.